హరే కృష్ణ అండి అందరికీ. ఈరోజు మనము స్త్రీల ప్రభుపాదుల వారి గురించి చర్చించుకోబోతున్నాం. ఎందుకంటే ఈ మంత్ లో స్త్రీల ప్రభుపాదుల వారి గురించి మనం ప్రత్యేకంగా ఎందుకు చర్చించుకోబోతున్నాం అంటే, అందుకు ముఖ్యమైన కారణాలు మమ్మీ అందరికీ తెలిసిన కారణం ఒకటి ఉంది. ప్రభుపాదుల వారు అవతరణ దినోత్సవం ఈ నెలలోనే జరిగింది. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు జన్మించారో ఆ నెక్స్ట్ డేనే స్త్రీల ప్రభుపాదుల వారు నందోత్సవం రోజు అవతరించారు. అదొక్కటే కాదండి, ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, స్త్రీల ప్రభుపాదుల వారు ఇదే నెల సెప్టెంబర్ నెలలోనే ఇండియా నుంచి, అంటే ముంబై నుంచి యుఎస్ఏకి, అమెరికాకి వెళ్ళారు. మొట్టమొదటిగా అమెరికాలో కాలు మోపింది ఇదే సెప్టెంబర్ నెలలో. ఆగస్టులో బయలుదేరారు, సెప్టెంబర్లో అక్కడికి రీచ్ అయ్యారు. అదొక్కటే కాకుండా ఈ నెలలో ఇంకో ముఖ్యమైన విషయం ఏముందంటే, స్త్రీల ప్రభుపాదుల వారు సన్యాస దీక్ష తీసుకుంది కూడా ఇదే సెప్టెంబర్ నెలలో. అందుకని స్త్రీల ప్రభుపాదుల వారి లీలామృతం నుంచి ఈరోజు మనం ప్రభుపాదుల వారి గురించి చర్చించుకోబోతున్నాం. ముందుగా ఒక్కసారి ప్రభుపాదుల వారిని స్మరించుకొని మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమావోం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదుల వారి గురించి చర్చించుకునే ముందుగా అసలు గురువు యొక్క మహత్యం గురించి, అసలు శ్రీల ప్రభుపాదుల వారి గురించి చాలా మంది మన సీనియర్ డివోటీస్ చెప్తారు, ప్రభుపాదుల వారి గురించి ముందే తెలుసు. ఏ విధంగా తెలుసు? ప్రభుపాదుల వారు ముందే అవతరిస్తారనే విషయము ఎప్పుడు తెలిసింది అంటే, కేవలం ప్రభుపాదుల వారు అవతరించక ముందే మనకి భక్తి వినోద ఠాకూర్లు చెప్పారనమాట. కొన్ని రోజుల్లోనే చైతన్య మహాప్రభు యొక్క సేనాపతి భక్త జన్మించబోతున్నారు. ఆయనే స్వయంగా పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ కృష్ణ భక్తిని ప్రచారం చేయబోతున్నారు అని చెప్పారు. కేవలము మన గౌడ్య సంప్రదాయంలో మాత్రమే కాకుండా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో, శ్రీ వైష్ణవ సంప్రదాయంలోని డాక్యుమెంటరీస్ లో కూడా, వాళ్ళ డాక్యుమెంట్స్ లో కూడా ఉంది, మనకి చైతన్య మహాప్రభు యొక్క భక్తుడు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ మన కృష్ణ భక్తిని ప్రచారం చేసి అందరినీ వైష్ణవులుగా మార్చబోతున్నారు అని. అదొకటే కాకుండా చైతన్య మంగళ్ళు, అంటే చైతన్య చరితామృతం మనకు తెలిసిందే, చైతన్య చరితామృతం లాగానే చైతన్య మహాప్రభు గురించి కొంతమంది భక్తులు ఇంకా కొన్ని చరిత్రలు రాశారు. అందులో ఒకటి చైతన్య మంగళ్. చైతన్య మంగళ్లో కూడా మనకి అందులో శ్రీల ప్రభుపాదుల వారి గురించి ప్రస్తావన వస్తుంది. ఒక భక్తుడు రాబోతున్నాడు, ఆయన పాశ్చాత్య దేశాల్లో కూడా చైతన్య మహాప్రభు మిషన్ని కొనసాగిస్తారు, అక్కడ కృష్ణ భక్తిని ప్రచారం చేస్తారు అని. అలా శ్రీల ప్రభుపాదుల వారి గురించి ముందే మన శాస్త్రాల్లో ఆల్రెడీ లిఖించబడి ఉంది. అయితే ఎందుకు వస్తారండి ఇలాంటి భక్తులు? ఎందుకని ఆయన అంత గొప్ప భక్తుడా? ఎంతో మంది ఆచార్యులు ఉన్నారు కదా, మరి ఓన్లీ ప్రభుపాదుల వారి గురించి మాత్రమే అలా ఎందుకు ఉంది అంటే, ప్రభుపాదుల వారు చాలా చాలా స్పెషల్ పర్సన్. ఎప్పుడైతే చాలా ఎక్స్ట్రాడినరీ కార్యక్రమాలు, అంటే ఎంతో ఉన్నతమైనది సాధించడానికి స్వయంగా కృష్ణ భగవానుడే తన భక్తుణ్ణి ఇక్కడికి పంపిస్తారు, స్వయంగా ఆయన యొక్క కార్యాన్ని నిర్వహించడానికి స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభువుని మనకి పంపించారు శ్రీల ప్రభుపాదుల వారిని. శ్రీల ప్రభుపాదుల వారు శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిత్య పార్షదు. ఆయన, మనం అనుకుంటాము శ్రీల ప్రభుపాదుల వారు గోపబాలకుడు అని, కానీ శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఒక
మంజరి ఆయన కూడా మాధుర్య భావంలోనే శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేసేవారన్నమాట. ఎప్పుడైతే ఇలాంటి ఉన్నతమైన కార్యాలు చేయాలో అప్పుడు స్వయంగా తన యొక్క భక్తుల్ని మన కోసము భూమి మీదకి పంపిస్తారు. అలా శ్రీల ప్రభుపాదుల వారు వచ్చారు. అయితే ఎందుకండి అలాంటి భక్తులు వచ్చి వాళ్ళు గొప్పవారిగానే ఉండి కృష్ణ భక్తిని ప్రచారం చేయొచ్చు కదా, ఎందుకు ఒక సామాన్యుల్లాగా వస్తారు భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు అని మధ్వాచారులని ఆయన యొక్క శిష్యుడు ఒకసారి ప్రశ్నించారంట. అయితే మధ్వాచారులు చెప్పారనమాట, ఏ విధంగా అంటే కొంతమంది భక్తులు ఉంటారు, వారు సామాన్యంగా అంటే సామాన్య మానవులుగా జన్మించినప్పుడు వాళ్ళని చూసి సామాన్యులు ఏమనుకుంటారు అంటే ఆయన ఎంతో గొప్పవాడు, ఎంతో గొప్ప భక్తుడు అని వాళ్ళు తనని అలాంటి గొప్ప భక్తులతోని పోల్చి చూసుకుంటారనమాట. పోల్చి చూసుకున్నప్పుడు మనలాంటి వాడే, మనలాగనే ఒక గృహస్థుడు, మనలాగనే ఒక కుటుంబం ఉంది, మనలాగనే కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు పడి కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళాడు అని మనము ఆయనతోని పోల్చుకుంటామని ఒక సామాన్యులాగా వస్తారనమాట. ఇప్పుడు మధ్వాచార్యులు ఎలా ఉండేవారంటే ఆయన ఎప్పుడు కూడా, ఆయన జీవితం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఎప్పుడు కూడా సామాన్యమైన బాలకుడుగా లేడనమాట. మధ్వాచార్యులు చిన్నప్పుడే వాళ్ళ అమ్మ పిలిస్తే, ఆయన ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ పిలిస్తే ఒకటే రెండు గెంతుల్లో ఒక పెద్ద కొండ నుంచి కిందికి దిగేవారనమాట. అంత శక్తి సామర్థ్యాలు ఉండే మధ్వాచార్యుడికి. చాలా చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు ఆ పిల్లవాడు వాళ్ళని అక్కడే ఉంచి వాళ్ళమ్మ పక్కింటికి వెళ్ళిందనమాట, మధ్వాచార్యుల వాళ్ళ యొక్క తల్లిగారు. ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి వచ్చేలోపు వాళ్ళ ఇంట్లో ఎన్నో కిలోల శనగలు ఉన్నాయంటండి. ఆ శనగలు మొత్తం తినేశారంట మధ్వాచార్యులు. ఒకసారి ఏం చేశారంటే ఆయన 5,000 అరటిపళ్ళు ఒకటేసారి తినేశారంట మధ్వాచార్యులు. ఎందుకంటే ఆయన వాయుదేవుడి అంశ అంటే భీముడి అంశ అనమాట. మధ్వాచార్యులు చాలా గొప్పవారు. అలాంటి గొప్పవాళ్ళలాగా మనము అవతరిస్తే మనం ఆయన గొప్పవాడు అని మనము వాళ్ళని చూసి ఆదర్శంగా తీసుకోలేము, వాళ్ళు గొప్పవాళ్ళుగా చూస్తాం అంతే. ఒకవేళ శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో గొప్ప భక్తుడు, ఎంతో శక్తివంతుడైన మన కోసం ఒక సామాన్యుల్లా ఇక్కడికి వచ్చారనమాట. శ్రీల ప్రభుపాదుల యొక్క అవతారాన్ని గురించి మన ఆచార్యులు ఏం చెప్తారంటే, ప్రభుపాదుల వారు భగవంతుడి యొక్క భక్తుడు, భగవంతుడు కాదు, కానీ ఆయన యొక్క కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆయన యొక్క కృష్ణ భక్తి యొక్క ప్రచారం ఏ విధంగా ఉందంటే సామాన్యులు చేసే విధంగా లేదనమాట. ఏదైనా ఆయన చేసింది ఎక్స్ట్రాడినరీ థింగ్స్, ఎవ్వరు కూడా సామాన్యమైన మానవులు చేయలేని విషయం. ఇప్పుడు చూడండి, ఎవరికైనా 70 ఏళ్ల వయసులో ఎవరైనా భౌతికంగానే ఒక పని చేయలేరు, భౌతికంగా ఒక కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేయడం కానీ కొత్త పని చేయడం కానీ ఏమి చెయ్యలేరు, ఇంకా ఏమీ చెయ్యలేను అనే స్థితిలోకి వెళ్తారు ఎవరైనా 70 ఏళ్ల వయసులో. ఇప్పుడు మనము మాట్లాడుకోవడము చాలా సులభంగా అనిపిస్తుంది 70 ఏళ్ల వయసు గురించి, కానీ ఆ వయసులో ఉన్న వాళ్ళని అడిగితే తెలుస్తుంది అప్పుడు శరీరం ఎలా ఉంటుంది, ఆ వాళ్ళ పరిస్థితి, శరీరం ఎలా సహకరిస్తుంది అని. వాళ్ళకి శరీరము సహకరించదు, వాళ్ళ మనసు కూడా వాళ్ళకు సహకరించదు. అలాంటి స్థితిలో శ్రీల ప్రభుపాదుల వారు ఏమీ తెలియని ఒక ప్రదేశానికి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏం తినాలి, చేతిలో డబ్బు లేదు, అలాంటి స్థితిలో ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళడం అని సామాన్యులు చేయలేరు. అటువంటి దాన్ని సాధించి ఇప్పుడు కొంతమంది ఏదైనా గొప్పగా ప్రారంభిస్తారు, కానీ అది వాళ్ళు వెళ్ళిపోగానే అది కొనసాగదు, అది అక్కడితోనే స్టాప్ అవుతుంది అనమాట. కానీ ప్రభుపాదుల వారు ఎలా ఆర్గనైజ్ చేశానంటే, కృష్ణ చైతన్యం అనే ఉద్యమాన్ని ఎలా ఆయన ఆర్గనైజ్ చేశారు అంటే, ఆయన వెళ్ళిన తర్వాత కూడా గోలోక ధామానికి ఇప్పటి వరకు కూడా మనము దాన్ని కొనసాగించగలుగుతున్నాము. అంటే కారణం, ఆయన భక్తులు కొనసాగిస్తున్నారు అంటే కారణం ప్రభుపాదుల వారి యొక్క ఆర్గనైజేషన్ ని అలా డిజైన్ చేసి వెళ్ళారనమాట. ఇంకా శ్రీల ప్రభుపాదుల వారి ఈ శక్తి సామర్థ్యాల్ని చూసి ఆచార్యులు ఏమంటారంటే, ప్రభుపాదుల వారికి స్వయంగా కృష్ణుడి నుంచే శక్తి లభించింది, అందుకని కృష్ణుడి యొక్క శక్తి అవతారము శ్రీల ప్రభుపాదుల వారు అని చెప్తారనమాట. ఎందుకంటే కృష్ణుడి నుంచే శక్తిని పొందారు కాబట్టి. అటువంటి ఆయన చూసి, ఆయన శక్తి సామర్థ్యాలను చూసి ఆయనకున్న శక్తిని ఏమంటారంటే చిన్మయ శక్తి అంటారు ప్రభుపాదుల వారు.
అటువంటి ప్రభుపాదుల వారి యొక్క శ్రీల ప్రభుపాదుల వారి యొక్క లీలామృతం నుంచి మనము ఈరోజు ప్రభుపాదుల వారి గురించి చర్చించుకుందాము. ప్రభుపాదుల వారి గురించి ఆ లీలామృతం నుంచి, ఆయన గురించి సీనియర్ డివోటీస్ చెప్పిన దాని గురించి అది మాత్రం ఆధారంగా తీసుకుని ఈ రోజు మనము శ్రీల ప్రభుపాదుల వారి గురించి చర్చించుకుందాం. శ్రీల ప్రభుపాదుల వారు 1896వ సంవత్సరంలోని సెప్టెంబర్ నెలలో జన్మించారు. సెప్టెంబర్ నెలలో శ్రీకృష్ణ జన్మాష్టమి తరువాత రోజు, తరువాత రోజైన నందోత్సవం జరిగే రోజు మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఆవిర్భవించారు. నందోత్సవం గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనము ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు జన్మించారో, అంటే వసుదేవుడు వచ్చి శ్రీకృష్ణ భగవాన్ని గోకులంలో ఉంచి వెళ్ళిన తర్వాత నంద యశోదలు చూసిన ఆ రోజే శ్రీ నందోత్సవం చేశారనమాట. కృష్ణ భగవానుడు జన్మించారని ఆ నందోత్సవం రోజే శ్రీల ప్రభుపాదుల వారు కూడా అవతరించారు. మనము సామాన్యుల గురించి ఏం చెప్తామండి, మనలాంటి బద్ధ జీవులని గురించి ఏం చెప్తాము, వాళ్ళు ఏమంటాం, జన్మించారు అంటాం. అంటే మనము ఇంతకుముందు మరణించాము, ఇప్పుడు మళ్ళీ ఇంకొక శరీరం తీసుకొని జన్మించాము. కానీ ప్రభుపాదుల వారు స్వయంగా గోలోక ధామం నుంచి మన కోసం వచ్చారు కాబట్టి వాళ్ళని అవతరించారు అంటాం. జన్మదినము అని అపీరెన్స్ డే అంటాం శ్రీల ప్రభుపాదుల వారు, అంటే అవతరణ జరిగింది అని. శ్రీల ప్రభుపాదు వారు 1896వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో నందోత్సవం రోజు గౌరమోహన్ డే మరియు రజనీ డే అనే ఇద్దరు ఆదర్శవంతమైన దంపతులు శుద్ధ వైష్ణవులకి జన్మించారు. అప్పుడు అక్కడ ఉన్న వాతావరణం ఎలా ఉందండి, కోల్కత్తా నగరంలో, వాళ్ళు బెంగాలీస్ అనమాట, కోల్కత్తా నగరంలో శ్రీల ప్రభుపాదుల వారు జన్మించారు. అప్పుడు ఆయన ఆ రోజు, ఆయన అవతరించిన రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి జరిగింది ముందు రోజే, ఆ తర్వాత నందోత్సవ్. కాబట్టి అప్పట్లో బెంగాల్లో అయినా ఎక్కడైనా హిందువులు ముస్లింలు చాలా మంది ఉండేవారు. కానీ ఇప్పట్లాగా హిందువులకి ముస్లింలకి ఏ విధమైన పురపశ్చాలు కానీ గొడవలు కానీ ఉండేవి కావన్నమాట. వాళ్ళందరూ కలిసి మెలిసిపోయి ఏదైనా కానీ సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా వాళ్ళ పండుగలు సెలబ్రేట్ చేసుకుంటే హిందువులను ఆహ్వానించేటే వాళ్ళు వెళ్ళేవారు, హిందువులు చేసుకునే సెలబ్రేషన్స్ కి ఆ ముస్లింస్ కూడా వచ్చేవారు అనమాట. ఆ విధంగా ఎంతో కోలాహలంగా శ్రీకృష్ణ జన్మాష్టమిని వాళ్ళందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ తరువాత రోజే ప్రభుపాదుల వారు అవతరించారు. అయితే మనకి తెలుసు, అవతరించిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడికి బలరాముడికి గర్గ మహాముని వచ్చి నామకరణం చేశారు, వాళ్ళకి తగిన నామాన్ని ఇచ్చారనమాట. అలానే మనకి ప్రభుపాదుల వారికి కూడా ఆయన పుట్టగానే ఆయనకి నామాన్ని ఇచ్చారు ఒక ఆచార్యుడు వచ్చి. ఆయన ప్రభుపాదుల వారిని చూసి ఆయన ఒక ముందే చెప్పారనమాట, ఆస్ట్రాలజీ చూస్తారు చూడండి, మన జన్మదినము, మన రాశి చక్రం అవన్నీ చూసి ఆస్ట్రాలజీ చెప్తారు కదా కొంతమంది, వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని అందులో చెప్పారనమాట. ఈయన చాలా గొప్ప భక్తుడు అవుతాడు, పాశ్చాత్య దేశాలకు వెళ్తాడు, అంటే సముద్ర తీరాన్ని దాటి పాశ్చాత్య దేశాలకు వెళ్ళి మొత్తము ఆయన 108 మందిరాలని స్థాపిస్తారు. స్థాపిస్తే ఆయన గొప్ప శుద్ధ వైష్ణవుడయ్యి కృష్ణ భక్తిని ప్రచారం చేస్తాడు అని చెప్తారన్నమాట. అది విన్న తర్వాత వాళ్ళ అమ్మగారికి ఎట్లా, మామూలుగా మదర్స్కి ఎలా ఉంటుందంటే నా కొడుకు చాలా గొప్పవాడు కావాలి అని కోరిక ఉంటుంది. కానీ ఇది విన్నవాడికి, విన్న వాళ్ళ తండ్రి గారికి గౌరమోహన్ డేకి చాలా ఆనందం కలిగింది. కానీ వాళ్ళ అమ్మగారికి ఇదంతా నచ్చింది, కానీ నా కొడుకు గొప్పవాడైతే ఇదేనా, ఇంకేం గొప్పతనం ఉంటుంది అని కొంచెం అలా ఆలోచించారనమాట. అప్పుడు వాళ్ళకి చెప్పారు, ఈయన చాలా గొప్ప ధనశాలి కూడా అవుతాడు అని. ఏ విధంగా అంటే ఇన్ని సంస్థల్ని స్థాపించింది ఆయనే కాబట్టి ఇవన్నీ ఆయనకు చెందినవి అవుతాయని ఆ విధంగా చెప్పారు. కాకపోతే ఎప్పుడు కూడా శ్రీల ప్రభుపాదుల వారు తన జీవితంలో ఎక్కువగా ధనానికి ఎక్కువగా ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదన్నమాట. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు జన్మించిన తర్వాత
వాళ్ళ తండ్రి గారికి పుట్టగానే తెలిసింది ఈయన సామాన్యమైన బాలకుడు కాదు అని. అందుకని శ్రీల ప్రభుపాదుల వారికి ఏది చిన్న కోరిక ఉన్నా ఆయన తీర్చడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అనమాట. అందుకని ప్రభుపాదుల వారిని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆదర్శమైన దంపతులు. ప్రతిరోజు ఉదయము లేచిన తర్వాత కుటుంబం అందరితో కలిసి ఆయన అక్కడే దగ్గరలో ఉన్న రాధా గోవింద మందిరికి వెళ్ళేవారనమాట. మందిరానికి వెళ్ళి అక్కడ ఏవైనా కావాల్సినవి పూజా సామాన్లు అవన్నీ తీసుకొని వచ్చి ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న రాధాకృష్ణ విగ్రహాలు, రాధా గోవింద విగ్రహాలకి ఆయన ఆరాధన చేసేవారనమాట. ఆ విధంగా ఆయన ఆరాధన చేసిన తర్వాత అప్పుడు ప్రసాదం తీసుకొని ఆయనకు ఒక చిన్న బట్టల దుకాణం ఉంది, ఆ బట్టల దుకాణానికి వెళ్ళి అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకునేవారనమాట. విశ్రాంతి తీసుకున్న తర్వాత అప్పుడు దుకాణాన్ని ఓపెన్ చేసి అది రాత్రి 10 గంటల వరకు కూడా చూసుకునేవారు. చూసుకొని అప్పుడు నైట్ మళ్ళీ ఇంటికి వచ్చి వెంటనే ఆయన రాధా గోవిందకి మళ్ళీ పూజ చేసేవారు. పూజ చేసి భోగ సమర్పించి ఆ రాధా గోవిందని పడుకోబెట్టి ఆ తరువాత ప్రసాదం తీసుకొని ఆయన పడుకునేవారనమాట. ప్రతిరోజు ఆయన నిత్య కార్యక్రమం ఇది. ఎప్పుడైతే వాళ్ళ తండ్రి గారు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళ తండ్రి గారు రాకముందే వాళ్ళు పడుకునేవారు. ఎప్పుడైతే వాళ్ళ తండ్రి గారు వచ్చి మళ్ళీ నైట్ 10 గంటలకు పూజ చేసినప్పుడు గంట మోగిస్తారు కదండి, ఆ సౌండ్ వినగానే వెంటనే ప్రభుపాదుల వారు లేచి మళ్ళీ వచ్చేవారు అనమాట. వచ్చి ఆయనతో పాటు ఆయన అర్చనలో ఈయన కూడా పాల్గొని ఆయనతో పాటు కీర్తన చేసి మళ్ళీ వాళ్ళ నాన్నగారు రోజు నైట్ ఆ పఫ్డ్ రైస్, పఫ్డ్ రైస్ అంటే ఉంటాయి చూడండి బొంగులు, అవి తీసుకునేవారు అనమాట. ఆయనతో పాటు ప్రభుపాదుల వారు కూడా తీసుకొని మళ్ళీ అప్పుడు పడుకునేవారు అనమాట. ఆ విధంగా వాళ్ళు ఎంతో ఆదర్శమైన దంపతులు. వాళ్ళిద్దరిని చూసిన తర్వాత ప్రభుపాదుల వారు చెప్పారనమాట, మా తర్వాత తన భక్తులకి చెప్పారు, ఆయన డైరీలో రాసుకున్నారు, ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మగారు కానీ నాన్నగారు కానీ అసలు గొడవ పడడం కానీ బాధలాడుకోవడం కానీ చూడలేదంట ప్రభుపాదుల వారు. అంత గొప్ప భక్తులు వాళ్ళిద్దరు. కేవలము ఆ ప్రభుపాదుల వారు చెప్తారు, మా నాన్నగారి మెయిన్ వ్యాపారం ఏమిటి అంటే రాధా గోవిందుల్ని పూజ చేయడం, అదే ఆయన మెయిన్ బిజినెస్. కానీ కుటుంబాన్ని పోషించడం కోసము కొంత వ్యాపారం చేసేవారు, కానీ ఆయన మెయిన్ బిజినెస్ ఏమిటి, రాధా గోవిందుల్ని పూజించడం. వాళ్ళకి ఆయన వ్యాపారం చేస్తే ఆయనకి నెలకు ఎక్కువ డబ్బు కాదండి, ఒక 250 రూపాయలు మాత్రము ప్రతి నెల వచ్చాయంట. అంటే ఇప్పుడు మనకి తక్కువ అనిపించవచ్చు, అప్పట్లో కూడా అది ఎక్కువే కానీ చాలా ఎక్కువ కాదు, వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి మాత్రం సరిపోయేయంట. వాళ్ళ ప్రభుపాదుల వారు చెప్పారు డైరీలో ఏమని రాసుకున్నారంటే, మా నాన్నగారిది ఎక్కువ సంపాదన కాకపోయినా దేనికి కూడా మాకు లోటు ఉండేది కాదు, మాకు ఏది కావాలన్నా కానీ అన్ని అవసరాలని తీర్చేవారు. మామిడి పండ్ల సీజన్ వస్తే కేవలం మామిడి పండ్లు మాత్రమే తీసుకొని మేము ఆ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏది కావాలంటే మామిడి పళ్ళనే తీసుకునేవాళ్ళం. మళ్ళీ ప్రతిరోజు 2.5 లీటర్ల పాలు తీసుకునేవారంట. అంటే చెప్తారు ఏదైతే కృష్ణ సేవకు అవసరమో మా కుటుంబానికి ఎంత అవసరమో అంతవరకు మాత్రం మా నాన్నగారు డబ్బు సంపాదించేవారు. అలా దేనికి లోటు లేకుండా ఎంతో ఆదర్శమైన తండ్రిగా భర్తగా గౌరమోహన్డే ఎంతో మంచి గొప్ప భక్తుడు. అలానే వాళ్ళ తల్లి రజనీడే కూడా శ్రీల ప్రభుపాదుల వారి అంటే ఎంతో ప్రియం అన్నమాట. ఎంత ఇష్టమంటే ఆమెకి ఆమె ఒకసారి ఒక తాంత్రికుడి దగ్గరికి వెళ్ళిందనమాట, నా కొడుకు ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండడానికి ఏం చెయ్యాలి అంటే ఆ తాంత్రికుడు చెప్పాడంట, మీ స్తనం నుంచి రక్తాన్ని తీసిస్తే నేను పూజ చేస్తాను, అప్పుడు ఏం కాదు మీ కొడుకు అంటే ఆమె నిజంగానే తీసి ఇచ్చిందంట. అంటే అంత ప్రేమ కొడుకు మీద, ఏం కాకూడదు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని వాళ్ళ అమ్మగారు ఒక వ్రతం చేశారంట. ఏమిటది అంటే
నా కొడుకు నన్ను గుర్తుపట్టి అడిగే వరకు నేను ఎడమ చేత్తోనే భోజనం చేస్తాను. నా కొడుకు అడిగే వరకు అలానే చేస్తాను అని అది ఒక వ్రతం తీసుకుందనమాట. ఎప్పటి వరకు అడగడో అప్పటి వరకు నా కొడుకు చాలా సంతోషంగా ఉంటాడు అని. అంటే ఆమెకి ప్రతిరోజు ప్రభుపాదుల వారికి దిష్టి తీసేటట్టు దిష్టి చుక్కలు కూడా పెట్టేదంట, దిష్టి తగలకుండా ఉండడానికి. ఇవన్నీ అందరు తల్లులు చేస్తారు, కానీ ప్రభుపాదుల వారికి వాళ్ళ అమ్మగారికి చాలా ఇష్టం అన్నమాట. అలానే వాళ్ళ తండ్రి గారికి కూడా అంతే ఇష్టం, ఎంతో ప్రేమగా చూసుకునేవారనమాట. అయితే ప్రభుపాదుల వారికి కేవలం అభయచరణ అనే ఒక పేరు కాదండి, ఇంకా కొన్ని పేర్లు పెట్టారు. ఆయన నందోత్సవం రోజు జన్మించారని ఆయనకి నందూలాల్ అనే ఒక పేరుంది. నందు అని కొంతమందిని పిలిచేవారు. అభయచరణ్, అభయచరణ్ అని ఆయన జన్మించిన తర్వాత అక్కడ ఉన్న ఆయన పండితులు ఎవరున్నారు పెట్టారనమాట. ఇప్పుడు మనము అది భజహూరే మన పాడుకుంటాం కదండి, భజహూరే మన శ్రీనందనందన అభయ చరణారవింద. మనం అక్కడ అభయచరణాలు అంటే అక్కడ మనం శ్రీకృష్ణ భగవాని చరణాల గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ మనకు అభయచరణ అంటే ఎవరైతే శ్రీల ప్రభుపాదుల వారి చరణు వేడుతారో, ఆయనకు శరణాగతి అవుతారో, ఇంకా వాళ్ళకి ఏ విధమైన భయం కూడా ఉండదు అని ఊహించి ముందే ఆ పండితుడు అటువంటి పేరునిచ్చారు శ్రీల ప్రభుపాదుల వారికి. అయితే అభయచరణ్ పేరు చూస్తే అది పూర్తిగా ఆయనకు సరిపడే విధంగా ఉంటుందన్నమాట. పేర్లు అప్పట్లో ఆ విధంగా పెట్టేవారు. ఇప్పుడు మనం పేర్లు ఎలా పెడుతున్నామంటే కొత్త కొత్తగా వింత వింతగా పేర్లు పెట్టడం వల్ల అది ఎవరికి కూడా ఉపయోగం ఉండదన్నమాట అలాంటి పేర్ల వల్ల. కానీ ఎప్పుడైతే మనం భక్తితోని భగవంతుడి నామాన్ని కానీ వాళ్ళ గుణగణాలకు సరిపోయిన పేర్లు ఉంటే అలానే వాళ్ళు తరువాత కాలంలో అలానే కీర్తి పొందేవారు. ఇప్పుడు ఎవరికైనా కానీ హరినామ దీక్ష ఇచ్చినప్పుడు గురు మహారాజ్ కూడా వాళ్ళకి మళ్ళీ ఇంకొక పేరుని ఇస్తారు. ఆ పేరు చూడండి, ఎవరు శిష్యుడు ఎలా కోరుకుంటాడో వాళ్లకు సరిపడే విధంగా వాళ్ళ మనోభావాలకు సరిపడే విధమైన పేరు ఇస్తారనమాట మన గురు మహారాజ్. అంటే గురు మహారాజ్కి పేరు విషయంలో ఎంతో పర్టికులర్ గా ఉంటారనమాట. అంటే పేరు అనేది ఒక సామాన్యమైన విషయం కాదండి, ఏదో ఒకటి తోచిన పేరు, సౌండ్ బాగుంది కదా అని అలాంటి పేర్లని పెట్టుకోకూడదు. మనం ఒక పేరు పెట్టాము అంటే పిల్లలకి వాళ్ళు దానికి సరిపడే విధంగా ఉండాలి, లేకపోతే భగవంతుడి నామాన్ని పెట్టుకోవాలి. అలా మనకి ఇంకొక పేరు ఉంది శ్రీల ప్రభుపాదుల వారికి, అదేంటిదంటే కచోరి ముఖి. ఎందుకంటే ప్రభుపాదుల వారికి కచోరీలు అంటే చాలా ఇష్టమని వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు అలా పిలిచేవారనమాట. కచోరీలు అంటే శ్రీల ప్రభుపాదుల వారికి ఎంత ఇష్టం అంటే ఒకరోజు నైట్ టైము కచోరీలు కావాలని అడిగారంట. వాళ్ళమ్మ రాత్రిపూట అయిపోయింది, ఇప్పుడు కచోరీలు వద్దు, ఇప్పుడు అస్సలు వద్దు అంటే అలానే కావాలి అని ఏడ్చుకుంటూ నిద్రపోయారంట ప్రభుపాదుల వారు. అయితే అది ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి గారు తెలుసుకొని, మనము అంత చిన్న కోరిక కూడా అభయది మనం తీర్చలేమా అని చెప్పి, నువ్వు ఇప్పుడే కచోరీలు తయారు చేయని వాళ్ళ అమ్మగారితో తయారు చేపించి అల్లి అభయచరణ్ణి లేపి ఆయనకి తినిపించారనమాట. అంత ప్రేమ వాళ్ళ తండ్రి గారికి. అయితే మనము ప్రభుపాదుల వారికి దీక్ష అయ్యే వరకు కూడా మనము మన స్టోరీలో మనం ప్రభుపాదుల వారిని అభయచరణ్ అనే మనం సంబోధిద్దాం. ఎందుకంటే ఇప్పుడు మన హీరో ఆయనే అనమాట. అలా ప్రభుపాదుల వారు వాళ్ళ తల్లి మరియు తండ్రి ఒక ఎంతో ప్రేమతోనే పెద్దవుతూ ఉన్నారు. అయితే ప్రభుపాదుల వారికి సంవత్సరంన్నర సమయంలో ఆయనకి టైఫాయిడ్ జ్వరం వచ్చిందనమాట. అయితే అప్పట్లో ఎలా ఉండేదంటే అక్కడ ఏదైనా ఒక ఫీవర్ కానీ ఏదైనా ఒక వ్యాధి కానీ వస్తే చాలా మందికి వచ్చేది, అదొక వ్యాధి సోకితే చాలా మంది మరణించేవారనమాట. అలా అక్కడ చాలా మందికి టైఫాయిడ్ ఫీవర్ అనేది వచ్చింది, చాలా మందికి ఆరోగ్యము చాలా విషమించింది అనమాట. అయితే ప్రభుపాదుల వారికి కూడా టైఫాయిడ్ ఫీవర్ వచ్చి ఎంతకీ తగ్గడం లేదు. తగ్గకపోతే వాళ్ళ అమ్మగారు చాలా కంగారు పడిపోతున్నారు, ఏం చేయాలి అని ఆయన ఒక ఇంగ్లీష్ డాక్టర్ని తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన, మీ అబ్బాయి టైఫాయిడ్ ఫీవర్ తగ్గాలి అంటే
మీ అబ్బాయికి ఖచ్చితంగా చికెన్ సూప్ తాపించాలి అని చెప్పారు. వాళ్ళ తండ్రి గారు శుద్ధ వైష్ణవుడు, ఆయన అస్సలు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఆయన చెప్పారు, మీ అబ్బాయి పరిస్థితి అస్సలు బాగాలేదు, ఆ పరిస్థితులు అస్సలు బాగాలేవు, ఖచ్చితంగా ఇవ్వకపోతే కష్టమవుతుంది అని చెప్పారనమాట. ఆయన అన్నారు, మీరేమన్నా చేయండి కానీ మా ఇంట్లో అయితే మేము తయారు చేయడానికి ఒప్పుకోం. అంటే ఆయన డాక్టర్ చెప్పారు, అయితే నేను మా ఇంట్లోనే తయారు చేసుకొని తీసుకొని వస్తాను అని. అయితే ఆయన పాపం అస్సలు ఇష్టం లేదు, కానీ కొడుకు కోసం ఒప్పుకున్నాడు అనమాట. ఒప్పుకుంటే ఆయనే వెళ్ళి డాక్టర్ స్వయంగా తాపించడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే నాలికి టచ్ అయిందో వెంటనే ప్రభుపాదుల వారు మొత్తం అంతకు ముందుది కూడా లోపలింది కూడా అంతా కలిపి వాంచి చేశారనమాట. చేస్తే ఆ డాక్టర్ చెప్పారు, మీరెంతో శుద్ధ భక్తుల ఫ్యామిలీ, ఇది మీ అబ్బాయికి వర్కౌట్ అవ్వదు అని ఆయన తీసుకొని వెళ్ళిపోయారనమాట. ఆ తరువాత ప్రభుపాదుల వారు కోలుకున్నారు. అంటే ప్రభుపాదుల వారి శరీరము ఎంత పవిత్రమైంది అంటే, ఎంత ఆధ్యాత్మికమైంది, ఎలాంటి చెడు కానీ ఆ ఎలాంటి అపవిత్రమైనవి కూడా ఆయన్ని తాకేవి కావన్నమాట. అంత గొప్ప ఆధ్యాత్మికమైన శరీరం ఆయనది. ప్రభుపాదుల వారు ఆ విధంగా అలాంటి చిన్న చిన్న సమస్యల్ని తట్టుకొని కొంచెం కొంచెంగా పెద్దగా పెద్ద పెద్ద అవుతున్నారు. ఆయన కొంచెము వాళ్ళకు ఊహ తెలిసినప్పటి నుంచి ఖచ్చితంగా ప్రతిరోజు మందిరానికి తీసుకొని వెళ్ళడము, వాళ్ళ ఇంటికి భక్తుల్ని ఆహ్వానించేవారనమాట వాళ్ళ తండ్రి గారు. ప్రతిరోజు కూడా కనీసం 5-6 సాధు సంతులైన వాళ్ళ ఇంటికి వచ్చారనమాట, వచ్చేవారనమాట. వాళ్ళందరిని ఆహ్వానించి వాళ్ళందరికీ భోజనం పెట్టిన తర్వాతనే వీళ్ళు భోజనం తీసుకొని అప్పుడే ఆయన వ్యాపారానికి వెళ్ళేవారు, ఆయన బట్టల దుకాణానికి వెళ్ళేవారనమాట. అంటే మనము అప్పట్లో సాంప్రదాయం ఎలా ఉండేదంటే, గృహస్థులు అనేవాళ్ళు తప్పకుండా సాధువులకి ఆశ్రయాన్ని ఇవ్వాలి, సాధువులకి ఆ భోజనాన్ని పెట్టాలన్నమాట. ఇప్పుడు ఎవరు గృహస్థులు మాత్రమే ధనాన్ని సంపాదిస్తారు, గృహస్థులు కాకుండా సన్యాసులు కానీ బ్రహ్మచారులు కానీ వానప్రస్థులు కానీ వాళ్ళెవరు కూడా సంపాదన అనేది ఉండదు, కేవలం గృహస్థులు మాత్రమే డంపు సంపాదన ఉంటుంది. అందుకని గృహస్థులకి ఎంతో బాధ్యత ఉంటుంది, ఈ సాధు సంతులని సన్యాసులని బ్రహ్మచారులని చూసుకోవాల్సిన బాధ్యత, పోషించాల్సిన బాధ్యత గృహస్థులకు ఉంటుంది. అందుకని గృహస్థులు తప్పకుండా దాన ధర్మాలు చేయాలి. ఇప్పుడు మనము ప్రతిరోజు కాకపోయినా కనీసం వీలైనప్పుడల్లా మనం భక్తులకి సేవ చేయడం, భక్తులకు ప్రసాదాన్ని ఇవ్వడం, అది కుదరని వాళ్ళు కనీసము మందిరంలో అయినా డొనేషన్ ఇవ్వాలి, భక్తులకి వైష్ణవులకి ప్రసాదం పెట్టమని. కేవలం వచ్చిన సంపాదన అంతా మన కోసమే ఉపయోగించుకోవడం, మన కుటుంబానికి ఉపయోగించుకుంటే ఏమవుతుందండి, ఎంత సంపాదించుకున్నా అంత మనము ఇక్కడ వదిలేసి వెళ్లాల్సిందే, మనతో తీసుకుని వెళ్ళేది అంటూ ఏది ఉండదు. ఎప్పుడైతే నువ్వు వైష్ణవులకి సేవ చేస్తావో, భక్తులకి సేవ చేస్తావో, అది మాత్రమే నీతోనే వస్తుంది, అది తప్ప మనము ఎన్ని కోట్లు సంపాదించుకున్నా కానీ అది మనతోని రాదనమాట. అలా శ్రీల ప్రభుపాదుల వారు ఈ చిన్నప్పటి నుంచే ఆ సాధు సంతుల్ని ఎందుకు పిలిచేవారంటే, వాళ్ళందరూ కూడా నా కొడుకుని ఆశీర్వదించాలి, ఏమని ఆశీర్వదించాలి అని అడిగేవారంటే, నా కొడుకు రాధారాణి యొక్క శుద్ధ భక్తుడు అవ్వాలి అని ఆశీర్వదించండి అని అందరినీ పిలిచి వాళ్ళందరి ఆశీర్వాదులు కూడా ప్రభుపాదుల వారికి అందేలా చూసేవారనమాట. అదొక్కటే కాకుండా చాలా చిన్న వయసులోనే ప్రభుపాదుల వారికి మృదంగాన్ని నేర్పించేవారు. ఎంత చిన్నగా ఉన్నారంటే ప్రభుపాదుల వారు, మృదంగం ఇట్లా పట్టుకుంటే ఒకవైపే అందేదంట, ఇంకోవైపు ప్రభుపాదుల వారికి అందేది కాదనమాట, అంత చిన్నగా ఉండేవారు. అప్పుడే మృదంగాన్ని కర్తాల్ని నేర్పించేవారు. కానీ వాళ్ళ అమ్మగారు అనేవారు, ఇంత చిన్న వయసులో ఆ పిల్లవాడికి మృదంగం ఎందుకు, కర్తాలు ఎందుకు అని అడిగేవారనమాట. లేదు లేదు, నా కొడుకు పెద్దయ్యాక భాగవతాన్ని భగవద్గీతని ప్రచారం చెయ్యాలి అంటే ముందు కీర్తన చెయ్యాలి కదా, ముందు కీర్తన చెయ్యాలి అంటే మృదంగం కర్తాలు ఇవన్నీ నేర్చుకోవాలి అని చెప్పి చిన్నప్పుడే నేర్పించేవారనమాట. అలా ప్రభుపాదుల వారు కూడా ఎంతో వాళ్ళ తండ్రి గారు ఎలా చెప్పారో అలా నేర్చుకుంటూ ఉండేవారు. అయితే ప్రభుపాదుల వారికి జగన్నాథన్న, జగన్నాథ రథయాత్ర అన్న ఎంతో ప్రియం, ఎంతో ఇష్టం. అందుకని ఏం చేసేవాళ్ళంటే, ఏదన్నా న్యూస్ పేపర్లో రథయాత్ర గురించి పిక్చర్ వచ్చినా చూసేవారు. వాళ్ళు ఉండే కలకత్తా నుంచి పూరికి వెళ్ళడానికి ఏం ట్రైన్ ఉంది,
ఆ ట్రైను ఎంత రేటు ఉంది అన్ని చూసేవారు అనమాట. ఆయనకి ఎంతో ఇష్టం రథయాత్ర అంటే, పూరి జగన్నాథ్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట. అలా ఆయన యొక్క కోరికని గమనించిన వాళ్ళ తల్లి తండ్రి గారు ఏం చేస్తారు అంటే, ఆయన కోసము ఒక రథాన్ని ఏర్పాటు చేస్తారనమాట. ఎలా అంటే, ఆయనకి రథాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్లకు తెలిసిన వాళ్ళ బంధువుల్లో ఒక ఆవిడ దగ్గర ఒక చిన్న రథం ఉంటుంది. ఆ రథము జగన్నాథుడి యొక్క రథాన్ని పోలి ఉంటుందన్నమాట. అయితే ప్రభుపాదుల వారు ఎంత ఉంటారంటే, ఆయన కేవలము 6 సంవత్సరాలు ఉంటాయేమో అంతే, నాకు రథం కావాలి కావాలి అని అడగగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రథాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ నాన్నగారు దాన్ని మంచిగా క్లీన్ చేసి దానికి మంచిగా పెయింట్ వేసి ప్రభుపాదుల వారికి ఇచ్చారనమాట. ఇస్తే ఆయన ఎలా చేశారంటే, ఏదో పిల్లలు ఆడుకున్నట్టు కాదండి, మంచిగా 8 రోజులు రథయాత్ర ఎలా చేస్తారో 8 రోజులు రథయాత్ర చేశారు. ప్రతిరోజు కూడా మంచిగా వాళ్ళమ్మగారు భోగా వండేవారు. ప్రభుపాదుల వారు మంచిగా భగవంతుడికి జగన్నాథుడికి ఆఫర్ చేసేవాడు. ఆఫర్ చేసిన తర్వాత కీర్తన చేసేవాడు, భజన చేసేవాడు, చుట్టుపక్కలందరినీ పిల్లలందరినీ పిలిచి కృష్ణ కథ చెప్పడము, మళ్ళీ భగవంతుడికి హారతి ఇవ్వడము, ఎలా మనకి రథయాత్రలో ప్రాసెస్ ఎలా చేస్తారో అలానే చేసేవారు అనమాట. అది చూసిన వాళ్ళందరూ బంధువులు అడిగారు, మీరు ఇంత గొప్పగా రథయాత్ర చేస్తుంటే మమ్మల్ని ఎందుకు ఆహ్వానించలేదు అని అడిగేవారు అనమాట. అడిగితే వాళ్ళ నాన్నగారు అనేవారు, ఇది మేము చేయడం లేదు, మా కొడుకు ఏదో ఆడుకుంటున్నాడు అంతే, ఆయనకి మేము సహకరిస్తున్నామంటే, లేదు లేదు అన్ని ఇంత నియమబద్ధంగా చేస్తున్నాడు, మీరు మమ్మల్ని ఎందుకు ఆహ్వానించలేదని అడిగేవారు అనమాట. అంత గొప్పగా చేసేవారు ప్రభుపాదుల వారు. ప్రభుపాదుల వారికి ఆయన అభయచరణ్ అంటే వాళ్ళ తండ్రి గారికి ఎంత ప్రియమంటే, ఆయన కోసము ఇంగ్లాండ్ నుంచి చెప్పులు తెప్పించారనమాట. ఆ యొక్క చెప్పుల ధర 6 రూపాయలు అప్పట్లోనే, అంటే 250 రూపాయల సంపాదనలో 6 రూపాయలు అంటే చాలా ఎక్కువ కదండి. ప్రభుపాదుల వారి కోసము 7 రూపాయలు పెట్టి కాశ్మీర్ నుంచి ఒక మంచి షాలోను కూడా తెప్పించారనమాట. అలా ఆయన ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు. అయితే ఒకసారి ఏం జరిగింది అంటే, ప్రభుపాదుల వారు వాటర్ మిలన్ తింటూ తింటూ, వాటర్ మిలన్ లో గింజలు ఉంటాయి కదండి, ఆ గింజలన్నీ మింగేశారనమాట. మింగేస్తే వాళ్ళ ఫ్రెండ్స్, పక్కన స్నేహితులు ఉంటారు కదా ఆట పట్టించడం కోసం, నువ్వు గింజలన్నీ మింగేశావు, నీకు రేపు పొద్దున్నే నీకు చెట్టు మొలుస్తుంది అని భయపెట్టారనమాట. మనం చిన్నప్పుడు మనం భయపెడతారు చూడండి చుట్టుపక్కల పిల్లలు. ప్రభుపాదుల వారికి నిజంగానే భయం వేసి ఏడ్చుకుంటూ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళమ్మ ఆయనని ఓదారుస్తూ, నువ్వు బాధపడకు, నేను నీకు మంత్రం వేస్తాను, ఆ మంత్రం వేస్తే వెంటనే నీకు అవన్నీ కూడా నీకు ఏమి హాని చేయమని చెప్తుందనమాట. ఇలా అయితే మనకి యశోదామాత కృష్ణుడి దగ్గరికి ఎవరైనా రాక్షసులు వచ్చి కృష్ణుని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఆ రాక్షసులు మరణిస్తారు, కృష్ణునికి ఏమవ్వదు, కానీ యశోదామాత మాత్రము ఆవు దూడ యొక్క తోక ఉంటుంది చూడండి, కింద తోకలో వెంట్రుకలు ఉంటాయి కదా, వాటితోని కృష్ణ భగవానుడికి దిష్టి తీసి ఏవేవో మంత్రాలు చదివేవారు అనమాట. అలానే మరి రజనీడే కూడా ఆయన కోసము ఏదో ఒకటి చదివి అనా కొంచెం ఉపశమనం కలిగించేవారు అనమాట. ఏం చేశారంటే, ఆవిడ ప్రభుపాదుల వారి యొక్క కాళ్ళకి కడియాలు తొరిగారనమాట. అవి ఎందుకు అంటే దిష్టి తగలకుండా ఉండడం కోసమని. ప్రభుపాదుల వారిని పక్కన స్నేహితులు ఏడిపించేవారు అనమాట, నువ్వు ఇంకా ఎంత చిన్న పిల్లవాడివి, ఎన్ని రోజులు కడియాలు వేసుకుంటావు అంటే, ప్రభుపాదుల వారు వచ్చి నాకు ఈ కడియాలు తీసేస్తావా లేదా అని ఎంతో గొడవ చేసేవారు అనమాట. కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం నేను తీయనంటే తీయనని ససేమేరా అని తీయకుండా ఉండేవారు. ఎందుకంటే కొడుక్కి అప్పట్లో ఏ జరిగినా, ఒక చిన్న వ్యాధి వచ్చినా ఏది వచ్చినా అప్పట్లో సరైన వైద్య సదుపాయాలు ఉండే కాబట్టి ఉండే కావు కాబట్టి ఎక్కువ మంది మరణించేవారు అనమాట. అందుకని వాళ్ళ అమ్మగారికి చాలా భయం, ఏం జరుగుతుందో నా పుత్రుడికి అని. అలా ప్రభుపాదుల వారికి ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చిందనుకోండి, మెడిసిన్ వేయాలని చూస్తే అస్సలు వేసుకునేవారు కాదనమాట, ఎంతో సతాయించేవారు. 3 నలుగురు కలిసినా కానీ ప్రభుపాదుల వారు మందు వేసుకునేవారు కాదంట, అంతా సతాయించేవాళ్ళు వాళ్ళమ్మని. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆమె ప్రభుపాదుల వారికి స్నానం చేయించాలని చూస్తున్నారు.
నాకు ఇప్పుడు స్నానం వద్దు అని కోపంతోనే తల నేలకేసి గుద్దుకున్నారనమాట. అప్పుడంటే రక్తం వచ్చింది. ఇప్పుడు వస్తే చుట్టుపక్కల బంధువులందరూ వచ్చి, నువ్వు ఏం చేస్తావు పిల్లవాడిని, ఆ పిల్లవాడికి స్నానం చేపిస్తావా, ఇంకేం చేస్తావు, వాడిని బతకనివ్వవా అని ఆ ప్రభుపాల వారిని ఏమనకుండా వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మని తిట్టేవాళ్ళు అనమాట. అలా అల్లరి చేసేవాడు. సరే ఇది ఉంటుంది చూడండి, అంగడికి వెళ్ళారు. అంగడికి వెళ్తే అక్కడ ప్రభుపాదుల వారు ఇదేమిటండి బందూకు అంటే ఒక గన్ చూశారనమాట. గన్ చూసి నాకు ఆ గన్ ఇప్పుడు కావాల్సిందే అని ఏడ్చేవారనమాట. అప్పుడు వాళ్ళ నాన్నగారు సరే ఆయనకి ఇష్టం లేకపోయినా ప్రభుపాదుల వారు అడుగుతున్నారని కొనిపించేవారనమాట. అలా కొంత చిన్న కాలంలో కొంత మంకుపట్టు పట్టేవారు. కానీ కొంత వయసు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఆయన అలాంటి మంకుపట్టు చేయలేదన్నమాట. ఏ ప్రభుపాల వారి రథయాత్ర జరిగినప్పుడు ఈ రథయాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్తావు అని వాళ్ళ పక్కన స్నేహితులు, ఎక్కడి దాకా తీసుకుని వెళ్తావు ఈ రథాన్ని అని అడిగినప్పుడు పక్కన స్నేహితులకు చెప్పారంట. అదే విషయాన్ని ప్రభుపాల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళాక తన మనసులోని మాటని ఆత్మతత్వ ప్రభుకి పంచుకున్నారనమాట. ఎక్కడికి వెళ్ళి తీసుకుని వెళ్తావు అంటే నేను అప్పుడు ఏం చెప్పానో తెలుసా మీకు, నేను ఈ రథాన్ని లండన్ కి తీసుకుని వెళ్తాను, లాస్ ఏంజిల్స్ తీసుకుని వెళ్తాను, శాన్ ఫ్రాన్సిస్కో తీసుకుని వెళ్తాను అని చెప్పేవారనమాట. న్యూయార్క్ తీసుకుని వెళ్తాను అంటే ఆశ్చర్యపోయారనమాట అందరికి. అందరికీ అప్పుడు ఆంగ్లేయుల పాలన ఉంది కాబట్టి లండన్ అంటే అందరికీ తెలుసు, కానీ ఈ మిగిలిన నగరాల పేర్లు కూడా తెలియదు ఎవరికి. అలాంటివి తడుముకోకుండా ప్రభుపాదుల వారు ఆ విధంగా చెప్పేవారనమాట. అదే విషయము తరువాత నిజమైంది. ప్రభుపాదుల వారు మాత్రమే రథయాత్రని ప్రారంభించారు. అంతకుముందు రథయాత్ర అంటే కేవలం పూరిలో జగన్నాథుడికి మాత్రమే జరిగేది, పూరి జగన్నాథుడికి మాత్రమే. కానీ ప్రభుపాదుల వారు దాని తర్వాత ప్రతి దేశంలో ప్రతి నగరంలో ఒక జగన్నాథ మందిరం వచ్చింది, ఆ జగన్నాథుడికి రథయాత్ర ప్రారంభించారు. ఆయన అన్నదే చేసి చూపించారనమాట. అంటే వాళ్ళు చాలా చిన్న పిల్లలుగా ఉన్నా కానీ వాళ్ళు స్వయంగా భగవంతుడి యొక్క భక్తులు కాబట్టి వాళ్ళ యొక్క నరనరాల్లో అదే ఉండేదనమాట, దైవ భక్తి ఉండేది. వాళ్ళకి ఏం చేయాలి నా జీవితం అనేది ఫుల్ క్లారిటీ ఉండేదనమాట. ఎవరికైనా చిన్నప్పటి నుంచే నేనేమిటి, నేనేం చేయాలనుకుంటున్నాను అనే క్లారిటీ కనుక ఉంటే, ఒక లక్ష్యం ఉంటే, మనం దాన్ని ఖచ్చితంగా భగవంతుడే సహాయం చేస్తాడు అది పూర్తి చేసుకోవడానికి. కానీ మనకే అంత దృఢ నిశ్చయం లేకపోతే భగవంతుడు కూడా సాయం చేయడు. అలానే ప్రభుపాదుల వారి నిశ్చయాన్ని తరువాత స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే పూర్తి చేశారనమాట. ఆ విధంగా 6 ఇయర్స్ తర్వాత, 6 ఇయర్స్ ఉన్నప్పుడే ఒకరోజు వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఆ నాన్నగారు నాకు రాధాకృష్ణుల యొక్క విగ్రహం కావాలి అని అడిగితే, ఆ రాధాకృష్ణుల విగ్రహాన్ని సేవించడము అంత ఈజీ కాదండి. నార్మల్గా ఫోటోలని కానీ గౌరనితాయని కానీ జగన్నాథుని సేవించడం సులభం, కానీ రాధాకృష్ణుల విగ్రహాలని సేవించాలి అంటే కొంచెం కష్టమైన విషయం. అది చిన్న పిల్లవాడు అడిగినా సరే ఆయన కోరిక తీర్చడం కోసము వెంటనే మన తండ్రి గారు ప్రభుపాదుల వారి కోసము రాధాకృష్ణ విగ్రహాలను తీసుకొచ్చి ఇచ్చారు. ఎలా అయితే వాళ్ళ తండ్రి గారు ప్రతిరోజు రాధాకృష్ణుల యొక్క ఆరాధన చేస్తారో, ఎలా భోగా ఆఫర్ చేస్తారో, ఎలా నైట్ పడుకోబెడతారో, అవన్నీ కూడా ఆయన విగ్రహాలకి స్వయంగా ప్రభుపాదుల వారు చూసుకునేవారనమాట. అంటే 6 సంవత్సరాల వయసు నుంచే ప్రభుపాదుల వారు విగ్రహారాధన అనేది స్టార్ట్ చేశారు. అలా ఆయన ఇంకా చేస్తూ ఉంటే 6 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆయన్ని ఒక స్కూల్లో జాయిన్ చేశారు వాళ్ళ తండ్రి గారు. ఆ స్కూల్ పేరు మోతిలాల్ సీఫీ స్కూల్ అంట. ఆ స్కూల్లో జాయిన్ చేశారనమాట. ఆ విధంగా ఆయన బాల్యం జరుగుతూ ఉంది. బాల్యంలో తల్లిదండ్రుల ప్రేమతోని ఆయన కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిగారికి ఆరోగ్యం కొంచెం క్షీణించిందనమాట. ప్రభుపాదుల వారికి ఎంతో ప్రియం ఏంటండి అవి కచోరీలు. అందుకని వాళ్ళ అమ్మగారు ప్రభుపాదుల వారికి కచోరీలు చేసి పెట్టారనమాట.
కచోరీలు చేసి పెట్టిన నెక్స్ట్ డేనే ప్రభుపాదుల వారి యొక్క తల్లిగారు మరణించారు. అప్పుడు ప్రభుపాదుల వారికి 16 సంవత్సరాలు. తల్లిగారి మరణము ప్రభుపాదుల వారిని ఎంతో బాధ పెట్టింది. చాలా రోజులు ప్రభుపాదుల వారు బాధపడుతూ ఉంటే అప్పుడు ఆయన తండ్రి గారు ఏం చేశారంటే, మొదటిసారి ప్రభుపాదుల వారికి భగవద్గీతని చదివి వినిపించి భగవద్గీతలో ఉన్న ఆత్మతత్వం గురించి చెప్పారు. శరీరం ఏమిటి, ఆత్మ ఏమిటి, ఏది శాశ్వతమైనది అనే విషయాన్ని, భగవద్గీత యొక్క సారాన్ని మొదటిసారిగా ఆయనకి వివరించారన్నమాట. ఆ జ్ఞానాన్ని మొదటిసారి పొందారు ప్రభుపాదుల వారు. ఆ తరువాత ఇంకా ప్రభుపాదుల వారు కొంత వయసు వచ్చిన తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యారు. అయితే అక్కడ ఉన్న మెయిన్ రెండు కాలేజీలు ఫేమస్ గా ఉండేది, ఒకటేమో స్క్వాటిష్ చర్చ్ కాలేజు, ఇంకొకటేమో ప్రెసిడెన్సీ కాలేజ్ అనమాట. ఈ ప్రెసిడెన్సీ కాలేజ్లోనేమో సుభాష్ చంద్రబోస్ చదివేవారు, ఈ స్క్వాటిష్ చర్చ్ కాలేజ్లోనేమో ప్రభుపాదుల వారు చదివేవారు అనమాట. అంటే సుభాష్ చంద్రబోసు ప్రెసిడెన్సీ కాలేజ్లో చదివినప్పుడు అక్కడ ఉన్న ఒక విద్యార్థిని, అక్కడ ఉన్న ప్రిన్సిపల్, ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఒకసారి అవమానించారనమాట. అవమానించినప్పుడు అదే విధంగా అదే టీచర్ని బయటికి పిలిచి ఆయన సుభాష్ చంద్రబోస్ కోపంతో ఆయన యొక్క షూ అంటే చెప్పు తీసుకొని ఆయనకి అదే విధంగా అవమానించి చెప్పారు. ఎందుకంటే అక్కడ ఒక సంఘటన జరుగుతుంది, ఆయన మన ధర్మాన్ని విమర్శిస్తూ అవహేళన చేస్తూ మాట్లాడారన్నమాట. అందుకని ఆయన ఆ విధంగా సమాధానం చెప్పారు. ఆ విధంగా మన ధర్మాన్ని అవమానించినప్పుడు సుభాష్ చంద్రబోస్ చెప్పిన సమాధానానికి స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు ఆకర్షితమయ్యారు ఆయన పట్ల. నిజమే, ఎవరైనా సరే మనము ఎవరి ధర్మాన్ని కూడా అవమానించకూడదు, కానీ ఎవరైనా మన ధర్మాన్ని అవమానిస్తే వాళ్ళకి సరి అయిన సమాధానం చెప్పాలి అని అనుకున్నారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. ప్రభుపాదుల వారు స్కాటిష్ కాలేజీలో ఏమేమి సబ్జెక్ట్స్ తీసుకున్నారంటే, ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్ అండ్ సాన్స్క్రిట్, ఆ సెకండ్ ఇయర్లో సాన్స్క్రిట్ అండ్ ఫిలాసఫీ, థర్డ్ ఇయర్లో ఫిలాసఫీ అండ్ ఎకనామిక్స్ అనమాట. ఈ కోర్స్ తీసుకొని ఆయన కాలేజీ పూర్తి చేశారు. అయితే అప్పట్లో ఈ స్వాతంత్రోద్యమ మూమెంటు చాలా జరుగుతూ ఉందన్నమాట, ఎక్కువగా ఉంది. ఆ సమయంలో సుభాష్ చంద్రబోస్ ఎలా స్వాతంత్రోద్యమంలో పాల్గొనేవాడో, ఈ స్వరాజ్ ఉద్యమంలో మహాత్మా గాంధీ కూడా పాల్గొనేవాడు. అయితే మహాత్మా గాంధీ గారి యొక్క చేతిలో ఆయన భగవద్గీతని చూశారు ప్రభుపాదుల వారు. భగవద్గీతని చూస్తే ఆయనకు అనిపించింది, అవునా ఈయన ఎంతో కొంచెము హింసాయుతంగా ఆయన స్వరాజ్య ఉద్యమాన్ని చేసేవారు, ఈయనేం అహింసా పరంగా ఉద్యమాన్ని చేసేవారు మహాత్మా గాంధీ వారు. అదొక్కటే కాకుండా ఆయన చేతిలో భగవద్గీత ఉంది, అది ఎక్కువగా ఆకర్షించింది అనమాట ప్రభుపాదుల వారిని. అందుకని ఆయన మహాత్మా గాంధీని, ఆయన ఉద్యమాన్ని, ఆయన భావాలని ఆయన కొంచెం కొంచెంగా ఫాలో అవడం మొదలుపెట్టి కేవలము కాటన్ దుస్తులు మాత్రమే వేసుకునేవారనమాట. అలా ఇంకా ప్రభుపాదుల వారు అప్పుడప్పుడే కొంచెము గాంధీ ఉద్యమం వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ వాళ్ళ తండ్రి గారికి అనిపించింది, వీటి విషయంలో పడి నా కొడుకు ఎక్కడ భక్తి మార్గంలో వెనకబడతారు అని ఆయన కొంచెం ఆందోళన చెందారు. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేసినా కానీ, ఇలాంటి గొప్పవాళ్ళు ఏం చేసినా కానీ, ఎలా శ్రీకృష్ణ భగవానుడు వచ్చి ఏం చేసినా అది వాళ్ళ యొక్క లీలలో భాగమే, ఎలా భాగమో ఇప్పుడు ఇలాంటి గొప్ప శుద్ధ వైష్ణవులు చేసిన కర్మలు కూడా అలానే అనమాట, వాళ్ళ యొక్క లీలలో అది ఒక భాగం. ఆ విధంగా ఆయన స్వరాజ్య మూమెంట్కి కొంత కొంతగా ఆకర్షిస్తూ అవుతూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది అంటే, ప్రభుపాదుల వారు తన యొక్క స్నేహితులతో కలిసి
ఒక డ్రామా వేయాలనుకున్నారు. అది ఏమిటి అంటే చైతన్య మహాప్రభు గురించి అనమాట. డ్రామా వేయాలనుకున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అన్నారనమాట, ఆ నువ్వు ఏం డ్రామా వేస్తావు, ఏం నాటకం వేస్తావు, ఇప్పుడు జరిగేది స్వరాజ్య ఉద్యమం, నువ్వు స్వరాజ్యం గురించి ఏదైనా వేస్తే అందరు చూస్తారు, కానీ నువ్వు చైతన్య మహాప్రభు గురించి వేస్తే ఎవరు చూస్తారు అనేది వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క భావన. కానీ ప్రభుపాదుల వారు చెప్పారు, లేదు ఎలా అయినా మనం వెయ్యాలి, అది ఎంతో గొప్పగా ఉండాలి, ఏదో వేశాం ఏదో నాటకం వేశాము అని కాకుండా ఖచ్చితంగా చేసేది ఏదైనా సరే మనము ఖచ్చితంగా నేర్చుకొని 100% కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడే అప్పుడే మనం అందరి ముందు ప్రదర్శించాలి అని ఒక సంవత్సరం పాటు ప్రాక్టీస్ చేశారనమాట, ఎలా నాటకం వెయ్యాలి అని. అలా సంవత్సరం ప్రాక్టీస్ చేసి అప్పుడు ఆ నాటకాన్ని ప్రదర్శిస్తే ఆ నాటకంలో అభయ చరణ్ యొక్క రోల్ ఏంటి అంటే అద్వైతాచార్య రోల్ అనమాట. ఆయన అద్వైతాచార్యులుగా ఆయన యొక్క క్యారెక్టర్ని తీసుకొని చైతన్య మహాప్రభు గురించి నాటకం వేస్తే అక్కడ విన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారనమాట. అసలు ఎలా అంటే ఆ మొత్తం నాటకం ప్రదర్శన అయిపోయిన తర్వాత అందరు చప్పట్లు కొట్టడం కూడా మర్చిపోయారంట, అలానే చూస్తూ ఉండిపోయారంట. కొంతమంది ఏమో ఏడుస్తూ ఉన్నారనమాట, అంత గొప్పగా నాటకాన్ని ప్రదర్శించారు. అందుకనే ప్రభుపాదుల వారు పదే పదే చెప్తూ ఉంటారు, కృష్ణ భక్తిని ప్రచారం చేయాలి అంటే భగవద్గీతని భాగవతాన్ని కేవలము చెప్పడమే కాదు, కొన్ని సందర్భాల్లో మనం అందులో ఉన్న సంఘటనలని ఆధారం చేసుకొని నాటకాలను కూడా ప్రదర్శించాలి అని శ్రీర ప్రభుపాదుల వారు చెప్పేవారు. అదే చేసి కూడా చూపించారనమాట. ఆ విధంగా ఆయన కాలేజీ జీవితం జరుగుతూ ఉంది. ఆ తరువాత మళ్ళీ స్వరాజ్యం ఉద్యమంలో కూడా కొంత పాల్గొంటూ ఉన్నారు. అప్పుడు ఆయన యొక్క భక్తుడు వచ్చాడు, ఆయన యొక్క స్నేహితుడు, ఆయన పేరు నరేంద్రనాథ్ అనమాట. ఈ నరేంద్రనాథ్ వచ్చి మొదటిసారిగా శ్రీల ప్రభుపాదుల వారిని తన యొక్క గురువు గారైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని కలిసేలా చేశారనమాట. ఆ నరేంద్ర దత్త వచ్చి ప్రభుపాదుల వారిని అడిగారు, ఆయన ఒక గొప్ప సాధువు ఉన్నాడు మాయాపూర్ నుంచి వచ్చారు ఇక్కడికి, నువ్వు ఒకసారి రా, వెళ్ళి మనం కలిసేసి వద్దాం అంటే ప్రభుపాదుల వారు, లేదు 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 నేను అస్సలు రాను, మా ఇంటికి మా చిన్నప్పటి నుంచి ఎంతో మంది సాధువులు వచ్చేవారు కానీ ఎవరి ఏ సాధువు పట్ల కూడా నాకు అంత మంచి అభిప్రాయం కలగలేదు, నేను రాను అంటే రాను అన్నారనమాట. అయితే ఆయన నరేంద్ర దత్త అస్సలు వదిలిపెట్టలేదు, ఎందుకంటే ప్రభుపాదుల వారు ఎంతో గొప్ప నాలెడ్జ్ ఉందన్నమాట ఆయనకి ఏ విషయంలో అయినా. అందుకని ఏదైనా ఒక విషయంలో ప్రభుపాదుల వారిని ఎవరైనా ఆర్గ్యూ చేసి అంటే వాదించి గనక ఎవరైనా గెలిస్తే మిగిలిన ఫ్రెండ్స్ అందరు కూడా దాన్ని ఒప్పుకునేవారు. ఇప్పుడు ప్రభుపాదుల వారు ఒక్కళ్ళు వస్తే ఆ సాధువుని మిగిలిన ఫ్రెండ్స్ అందరూ ఒప్పుకుంటారని ప్రభుపాదుల వారు రానన్నా సరే బలవంతంగా అక్కడికి తీసుకుని వెళ్ళారనమాట. ఆ విధంగా అక్కడికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లని చూశారో ప్రభుపాదుల వారు, ఇంకా వాళ్ళు వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి కూర్చోలే, చూడగానే ఆయన అక్కడ ఒక లెక్చర్ ఇస్తూ ఉన్నారు. ఆ లెక్చర్లో ఆయన ఏమేం చెప్తూ ఉన్నారంటే ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారు, బెంగాలీలో మాట్లాడుతున్నారు, మధ్య మధ్యలో సాంస్క్రిట్లో శ్లోకాలు చెప్తూ ఉన్నారు. ఆయన యొక్క వాక్చాతుర్యము, ఆయన యొక్క జ్ఞానము, శాస్త్రం పట్ల ఉన్న ఆయనకున్న అవగాహన అవంతా విన్నారు. విన్న తర్వాత ఆయన చూడ్డానికి ఎలా ఉన్నారు, అప్పట్లో ఆయన చూసిన సాధువులందరూ ఎలా ఉన్నారంటే ఇంత జుట్టు పెంచుకొని, ఆ బట్టలు వస్త్రాలు నీట్గా ఉండవు, అలాంటి సాధువుల్ని చూశారు. ఎవరిని చూసినా కానీ ఆయనకు మంచి అభిప్రాయం కలగలేదు, కానీ ఈయన ఎలా ఉన్నారంటే చాలా నీట్గా శుభ్రమైన బట్టలు కట్టుకొని మొత్తం నీట్గా షేవ్ చేసుకొని ఆ జుట్టు లేకుండా నీట్గా ఒక వైష్ణవులాగా ఉన్నారనమాట. ఆయనని ఎప్పుడు చూశారో ఆయన ఆ శారీరకంగా ఆయన ఉన్న ఆయన యొక్క రూపము కానీ ఆయన యొక్క నాలెడ్జ్ కానీ రెండింటిని చూసి ప్రభుపాదుల వారు ఆకర్షితమయ్యారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఆయనకు నమస్కరించి ఇంకా కూర్చున్నారో లేదో అంతే ఆయన చెప్పారనమాట,
మీరు చాలా చదువుకున్న వారిలాగా ఉన్నారే, మీరెందుకు చైతన్య మహాప్రభువు చెప్పిన కృష్ణ భక్తిని పాశ్చాత్య దేశాలకు వెళ్లి ప్రచారం చేయకూడదు అని అన్నారన్నమాట. అది వినగానే ప్రభుపాదుల వారికి ఆశ్చర్యపోయారు. అదేమిటి, నేను ఇప్పుడే వచ్చాను, నాకు ఇంతకు ముందు ఏమీ తెలియదు ఆయన గురించి, మొదటిసారి నాకు ఇలాంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎవ్వరు కూడా, ఇంతవరకు నేను కలిసిన సాధువులు ఎవరు కూడా నాకు భక్తిని ప్రచారం చేయమని చెప్పలేదు. వాళ్ళు ఆ విధంగా ఎవరితో చెప్తూ ఉంటే నేను చూడలేదు. అదొక్కటే కాదు, ఎవరైనా భక్తులంటే ఏమిటి, ఎక్కువగా ఇప్పుడు చూడండి మనకి ఎవరైనా గొప్ప భక్తులు అంటే వాళ్ళు నామం పెట్టుకుంటే అలాంటి వాళ్ళని చూస్తే ఏమంటారు, వెళ్ళి జాతకం చెప్పమంటారు. మా జాతకం చూడండి, మా జాతకంలో ఏం దోషాలు ఉన్నాయి, ఈ దోషాలు పోవాలంటే ఏం చేయాలని అడుగుతారు. ఎక్కువగా అలాంటి వాళ్ళు కూడా ఆ పనులే చేస్తుంటారు. ప్రభుపాదుల వారు మొదటిసారి చూశారు భక్తిని ప్రచారం చెయ్యమని చెప్పడం. అది విన్న ఆయన వెంటనే ఆశ్చర్యపోయారు. అవునా, ఇంత గొప్పగా ఉంటారా భక్తులంటే అని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లతోని మొట్టమొదటి గంటలోనే ఎంతో వాదించారనమాట. వాదించడం అంటే ఆయన మనసులో ఎలాంటి ప్రశ్న ఉంటే ఆ ప్రశ్నను అడిగేశారు. ఆయన ఆయన అనుకుంటున్నారు, మీరు భక్తిని ప్రచారం చేయమని చెప్తున్నారు, ఇప్పుడు స్వరాజ్య ఉద్యమం జరుగుతుంది కదా, ఇప్పుడు ఎలా ప్రచారం చేస్తాము, ఈ స్వరాజ్యం రానివ్వండి, అప్పుడు చేయొచ్చు కదా అన్నారనమాట ప్రభుపాదుల వారు. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఒకటే మాట చెప్పారనమాట. ఏమిటంటే, ఇప్పుడు నువ్వు రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు, నీకు స్వరాజ్యం వచ్చినా రాకపోయినా మనలో ఏ మార్పు అనేది ఉండదు. రాజకీయం మారదు, రాజకీయం మారొచ్చు, రాజకీయం చేసే వ్యక్తులు మారొచ్చు, కానీ మన పరిస్థితిలో ఏ విధమైన మార్పు ఉండదు. ఎవరికి కూడా మనని పరిపాలించే వారు మారిపోయినంత మాత్రాన మన పరిస్థితులు అంత మారిపోయి మనం ఎంత సుఖమైన జీవితాన్ని గడుపుతాము అని అనుకుంటే అది పొరపాటు. ఎప్పుడైనా భక్తి అనేది మన భౌతికమైన పరిస్థితులను బట్టి, మన మానసిక పరిస్థితిని బట్టి, మన చుట్టూ ఉన్న రాజకీయ పరిస్థితుల్ని బట్టి ఉండదు. భక్తి అనేది ఎప్పుడూ మారదు. నువ్వు పరిస్థితి బాగుంటేనే నువ్వు భక్తిని ప్రచారం చేయాలి, భక్తి చేయాలి అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఈ భౌతికమైన లోకంలో ఎప్పుడు కూడా ఎవరి పరిస్థితి కూడా పూర్తిగా మారి పూర్తి ఆనందమయ జీవితం అనేది ఎవరికీ ఎప్పుడూ ఉండదు. మీరెలా అనుకుంటున్నారు ఆ విధంగా దొరుకుతుంది అని ఆ మాట చెప్పగానే ప్రభుపాదుల వారికి, అది నిజమే కదా, ఎప్పటికైనా మన పరిస్థితి నిజమే, ఎలా మారుతుంది. ఆయన చెప్పింది 100కి 100% సత్యం అని అప్పుడు అనిపించింది అనమాట. ఆ తరువాత ఆయనను కలిసి కిందికి వెళ్ళిన తర్వాత ఆయన స్నేహితుడు అడిగారు, నీకెలా అనిపించింది, ఆయన చూస్తే మీకెలా అనిపించింది అని అడగగానే, మొదటిసారే ప్రభుపాదుల వారు, నాకు నేను చాలా సంతోషించాను ఆయన్ని చూసి, అంత గొప్పవాణ్ణి, అంత గొప్ప భక్తుణ్ణి, అంత జ్ఞానం ఉన్నవాణ్ణి నేను ఇంతవరకు చూడలేదు. నాకు ఎలా అనిపించింది అంటే, ఈయనే నా గురువు అనే భావన కలిగింది నాకు. ఎవరికైనా గురువు అంటే అలానే ఎంచుకోవాలన్నమాట. ఎవరి గురించైనా చెప్పినప్పుడు మనం వింటాము, శుద్ధ భక్తుల గురించి చెప్పినప్పుడు, భక్తుల నోటి నుంచి వింటాము, వాళ్ళ పట్ల మనకి ఆకర్షణ కలిగినప్పుడు అప్పుడే అది మనకి నిర్ణయం అయిపోతుంది, మన గురువు ఎవరు అనేది. అలా ఆయన అనుకున్నారు. ఇంతకు ముందే ఏం జరిగింది అంటే, ఈ విధంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని కలవక ముందు ప్రభుపాదుల వారు కాలేజీకి వెళ్ళి వచ్చే రోజుల్లో ఒక అమ్మాయిని చూశారు. ఆవిడ చాలా సంప్రదాయబద్ధంగా ఉంది. ఈమెని వివాహం చేసుకుంటే నా భక్తి జీవితంలో నాకు సహాయం చేస్తుంది అనుకున్నారనమాట. కానీ వాళ్ళ తండ్రి గారి యొక్క నిర్ణయం వేరే విధంగా ఉంది. ఆయన ఆల్రెడీ ఒక అమ్మాయిని నిర్ణయించారు. ఆమె పేరు రాధారాణి దత్త. ఆమెని వివాహం చేసుకోమని తండ్రి గారు నిర్ణయించారు. అందుకని వాళ్ళ తండ్రి గారి మాటని శిరసా వహిస్తూ ఆయన వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్నారు కాబట్టి ఆయన అనుకున్నారనమాట, ఒకవేళ నాకు వివాహం జరగకపోయి ఉంటే నేను వెంటనే బ్రహ్మచారిని అయిపోయి ఈయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల శిష్యుడిగా మారిపోయేవాడిని.
ఇప్పుడు నాకు అవకాశం లేకుండా పోయింది అని బాధపడ్డారన్నమాట. నేను ఒక బ్రహ్మచారిగా కానీ ఒక సన్యాసిగా కానీ ఈయనకు నేను సేవలు అందించలేను, మరి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నారన్నమాట. అంతకు ముందు ఏం చేశారు వాళ్ళ తండ్రి గారు, వివాహం జరగగానే ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, ఈ గాంధేయవాదం అంటే గాంధీజీని ఎక్కువగా ఫాలో అయ్యారు కాబట్టి ఈ స్క్వాటిష్ చర్చ్ కాలేజ్ జాయిన్ అయినప్పుడు వాళ్ళు, అది ఆంగ్లేయుల కాలేజ్, వాళ్ళు ఇచ్చిన డిగ్రీని ప్రభుపాదుల వారు తిరస్కరించారనమాట, డిగ్రీ స్వీకరించలేదు. ఒకవేళ ఆయన డిగ్రీ స్వీకరించి ఉంటే మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చేది, ఎంతో మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యేవారు. కానీ ఆయన డిగ్రీ తీసుకోలేదు కాబట్టి ఇంకా ఆ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళలేదు. వాళ్ళ తల్లి గారు, వాళ్ళ తండ్రి గారు ఏం చేశారంటే, బయటనే ఒక ప్రైవేట్ జాబ్ చూశారనమాట. అది ఏమిటంటే బోస్ ల్యాబొరేటరీస్లో, ఆ ల్యాబొరేటరీస్ యొక్క యజమాని ఎవరంటే కార్తీక్ చంద్ర బోస్, ఆయన యొక్క ల్యాబొరేటరీస్లో ఈయనని డిపార్ట్మెంట్ మేనేజర్గా జాబ్ చూశారనమాట. అంటే అది చాలా మంచి ఉద్యోగం. ఆయనతో పాటు అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా, అదేంటి ఈయన చాలా చిన్నపిల్లవాడు, కొత్తగా ఉద్యోగంలో చేరాడు, ఆయనకు అంత మంచి హై పోస్ట్ ఇచ్చారు, మరి ఇన్నేళ్ళు మేము ఇక్కడ జాబ్ చేస్తున్నాం, మాకు ఏ ఇంక్రిమెంట్ లేదు అని వాళ్ళందరికీ ఒక ఈర్ష్యా స్వభావం వచ్చిందనమాట ప్రభుపాదుల వారి మీద. ఆయన ఒకటే చెప్పారు, ఆయన ఎంతో గొప్పవాడు, ఎంతో నమ్మకస్తుడు, ఎంతో నమ్మదగిన వాడు, ఆయనని పెట్టుకుంటే స్వయంగా నా పుత్రుని అందులో పెట్టినట్టే, అందుకని నేను ఈయననే ఉంచుకుంటానని చెప్పి ప్రభుపాదుల వారిని జాబ్ ఇచ్చారనమాట. ప్రభుపాదుల వారు కూడా ఎంతో నిబద్ధతతోని నిజాయితీగా ఆయన పని చేసేవారు. ఆ విధంగా ఆయన చేస్తూ ఉంటే వాళ్ళ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లను కలిశారు. కలిసిన తర్వాత ఆయన అనుకున్నారు, నేను ఒక సన్యాసిగా కానీ ఒక బ్రహ్మచారిగా కానీ ఇప్పుడు నేను సేవ చెయ్యలేను, ఆ మా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకి, అందుకని నేను ఎలా ఆయన బాగా డబ్బు సంపాదించి ఆ డబ్బు రూపంలో నా గురువుకి సేవ చెయ్యాలి అని నిర్ణయించుకొని వెళ్ళి ఆయనకు చెప్పారనమాట కార్తీక్ చంద్రబోస్కి, నేను ఏదైనా ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ధనం కావాలి అని అడుగుతారనమాట. ఎందుకంటే ధనం వ్యాపారం చేస్తే ఎక్కువగా సంపాదించవచ్చు, ఉద్యోగంలో నా కుటుంబానికి సరిపోతుంది, కానీ ఎలా నేను వీళ్ళకి దానం ఇవ్వగలను, అందుకని వ్యాపారం చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. అది వెళ్ళి ఆయన కార్తీక్ చంద్రబోస్కి చెప్తే ఆయన అన్నారనమాట, సరే అయితే నువ్వు ఈ మొత్తము నార్త్ ఇండియా ఉత్తర భారతదేశానికి నువ్వు ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉండు, అంటే నీ కంపెనీ నువ్వే స్టార్ట్ చేసుకో, అక్కడ మొత్తము నా మెడిసిన్ని నువ్వు అందరికి కూడా నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయి, ఆ వ్యాపారంలో వచ్చే లాభాన్ని కూడా నువ్వే తీసుకొని చెప్పారనమాట. వెంటనే ఆయన ఒక కంపెనీని ఓపెన్ చేశాడు అలహాబాద్కి వెళ్ళి. ఆ కంపెనీ పేరు ఏమిటి అంటే ప్రయాగ్ ఫార్మసీ. ఆ ప్రయాగ్ ఫార్మసీ అంటే అప్పట్లో ఆ ప్రదేశాల మొత్తంలో కూడా చాలా ఫేమస్ అయిపోయింది అనమాట, చాలా మంచి మంచి మెడిసిన్స్ చేసేవారు ఆయన కార్తీక్ చంద్రబోస్, అలా బాగా ఫేమస్ అయిపోయింది. అక్కడికి మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ కూడా వచ్చి మెడిసిన్స్ తీసుకునేవారు అనమాట. వాళ్ళందరూ కూడా ప్రభుపాదుల వారిని చూసి, మీరెందుకు ఈ స్వాతంత్రోద్యమంలో పాల్గొనకూడదు, మీరు కూడా రండి అని ఆహ్వానించారనమాట. అయితే అంతకు ముందైతే వెళ్ళేవారేమో, కానీ ఎప్పుడైతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని కలిశారో, ఇంతకు ముందు ఆయన మహాత్మా గాంధీని ఎందుకు ఆకర్షించబడ్డారు అంటే ఆయన చేతిలో భగవద్గీత ఉందని. కానీ ఆయనకు తర్వాత తెలిసింది, కేవలం భగవద్గీతను పట్టుకుంటున్నారు, ఆయనని ఫాలో అయ్యే వాళ్ళు కూడా పట్టుకుంటున్నారు, కానీ భగవద్గీత గురించి వాళ్ళు చర్చించుకోవట్లేదు, కేవలం ప్రచారం చేయడం లేదు, మేబీ స్వాతంత్రోద్యమం వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా చేస్తారేమో అని ఆయన అదొకటి ఆకర్షించబడ్డారనమాట. ఇప్పుడు ఆయనకి అదే స్పిరిచువాలిటీ, భగవద్గీత భాగవతాన్ని డైరెక్ట్ గా ఆయనకి చెప్పే గురువు దొరికారు. నేను ఆ గురువుకు మాత్రమే సేవ చేస్తానని బలంగా మనసులో నిర్ణయం చేసుకొని ఇంకా ఆయన చేస్తూ ఉన్నారనమాట.
భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు, వ్యాపారాన్ని చూసుకుంటూ ఉన్నారు, కుటుంబాన్ని కూడా చూసుకుంటూ ఉన్నారు. అలా చూసుకునే క్రమంలో ఆయన ఒకసారి, ఎప్పుడు కూడా ఏదైనా న్యూస్ పేపర్ వచ్చిందనుకోండి, ఆయనకి చాలా ఇష్టం అనమాట. బృందావన్ వెళ్ళాలి, పూరి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళడానికి ఏ ట్రైన్ ఉంటుంది, ఏ టైంలో ఉంటుంది, అన్ని చూసుకొని ఆయన ఒకసారి, ఆయనకు కుదిరినప్పుడు ఒకసారి బృందావనికి వెళ్ళారనమాట. బృందావనికి వెళ్ళి 2 రోజులు మాత్రం ఉండి అక్కడ ఉన్న అన్ని గోస్వామి మందిరాలను కూడా దర్శించుకొని మళ్ళీ తిరిగి వచ్చారనమాట. ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఆయన బృందావన్ నుంచి వచ్చిన తరువాత ఆయన దగ్గరికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరుల యొక్క శిష్యుడు అయిన భక్తి తీర్థ దాస్ ఆయనకి ఈ ప్రయాగ్ ఫార్మసీ దగ్గరికి వచ్చి అలహాబాద్ లో ఆయన్ని కలుసుకుంటారనమాట. ఆయన్ని కలుసుకుంటే ఆయన చూసి ఎంతో ఆనందిస్తారు. ఎంతో ఆనందించి ఆయనని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. ఇంటికి వెళ్తే ఆవిడ యొక్క అభయ్ చరణ్ యొక్క భార్య రాధారాణి దత్త, ఆవిడ మంచిగా ప్రసాదం తయారు చేస్తుంది, కానీ ఆమెకి పూర్తిగా మంచి భార్య, సిన్సియారిటీ ఎంతో ఉంది, అన్ని గుణగణాలు ఉన్నాయి, కానీ ఈ కృష్ణ భక్తి పట్ల ఎక్కువగా అభిరుచి లేదనమాట. ఓ కేవలం ప్రసాదమే స్వీకరిస్తారు, అన్ని పద్ధతులు పాటిస్తుంది, కానీ ఎక్కువగా ఎక్కువగా అనుకూలంగా లేదు భక్తికి. అయితే ఇప్పుడు ఆయన భక్తి తీర్థ మహారాజ్ ఆయన వచ్చారు, భక్తి తీర్థ దాస్ వచ్చారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభుపాదుల వారే మంచిగా చూసుకున్నారు. ఆ తరువాత వాళ్ళ తండ్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళారనమాట. ఆ సమయంలో వాళ్ళ తండ్రి గారు ఇంకా చాలా వృద్ధ వయసుకు వచ్చారు. ఆ వృద్ధ వయసుకు వచ్చిన తండ్రి గారి దగ్గరికి ఈయన తీసుకుని వెళ్తే ఆయనకు చాలా ఇష్టమని వైష్ణవుడు తీసుకొని వెళ్ళారు. ఆయన అనుకున్నారు, ఎవరో ఒక విద్యాచారి కావచ్చు, విద్యాచారి గురువులు కూడా అలానే ఉంటారు కదా, ఆయన గొప్ప వైష్ణవుడు అనే భావన కలగలేదనమాట, అందుకని ఆయన ఎక్కువగా పట్టించుకోలేదు. ఆ తరువాత ఆయన వాళ్ళ ఇంట్లో భాగవతం గురించి లెక్చర్ ఇస్తారు. అది విన్న తర్వాత వాళ్ళ తండ్రి గారికి ఎంతో బాధ కలుగుతుంది అనమాట. అయ్యో, నేను ఒక భక్తుడు కాదు అని అనుకున్నానే, ఈయన శుద్ధ భక్తుడు, అందుకని నేను తప్పు చేశాను, ఆయనని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు అని వాళ్ళ తండ్రి గారు చాలా బాధపడ్డారనమాట. ఆ విధంగా ఆయన బాధను చూసిన అభయ చరణ్కి ఏదో అనిపిస్తుంది మనసులో, నా తండ్రి గారికి ఏదో బాధ ఉంది మనసులో అని. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది, డాక్టర్స్ చెప్తారు ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు అని. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళి ఒకటే అడుగుతారు, మీకు ఏమైనా కోరిక ఉందా, మీ కోరికని నేను ఏదైనా తీర్చగలనా అని అడుగుతారు అనమాట. ఎందుకంటే చిన్న వయసులో నా కోరికలు ఎన్నో తీర్చారు మీరు, ఇప్పుడు మీకు ఏమైనా కోరిక ఉంటే చెప్పండి, నేను ఆ కోరిక తీరుస్తాను అని. అప్పుడు ఆయన ఒకటే అడుగుతారనమాట, మన ఇంట్లో ఉన్న ఆవు ఉంది కదా, ఈ ఆవు వైష్ణవుల సేవలో ఉపయోగపడాలి, ఆవుని వాళ్ళకు దానంగా ఇవ్వు అని మొదటిది చెప్తారు. రెండవది ఏమిటంటే, అక్కడ ఉన్న వైష్ణవులందరినీ కూడా నువ్వు మన ఇంటికి భోజనానికి పిలువు, వాళ్ళందరికీ కూడా మన ఇంట్లో భోజనం పెట్టాలి అంటారు. వెంటనే ప్రభుపాదుల వారు అందరు వైష్ణవులు పిలిచి వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టిన రోజు, ఏ రోజైతే ప్రసాదం ఇస్తారో అదే రోజు రాత్రి వాళ్ళ తండ్రి గారు దేహాన్ని విడిచి గోలోకధామానికి వెళ్తారనమాట. అయితే అప్పుడు తండ్రి గారు మరణిస్తే ఆయనకి శ్రాద్ధ కర్మలు చేస్తారు కదండి, అప్పుడు ప్రభుపాదుల వారు నీట్ గా ఆయన మొత్తం మీసం గడ్డం ఇది మొత్తం తీసేసి నీట్ గా షేవ్ చేసుకున్నారు. షేవ్ చేసుకున్నప్పుడు అప్పుడు ఆయన్ని చూస్తే అందరికీ అనిపించిందంట, ఈయన ఎంతో గొప్ప భక్తుడు, ఈయన ఎంతో శుద్ధ భక్తుడు, ఆయన శుద్ధత, ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన యొక్క ప్యూరిటీ అనేది ఎప్పుడైతే ఇవి తీసేశారో అప్పుడు అందరికీ అర్థమయ్యాయంట, ఈయన ఎంతో శుద్ధ భక్తుడు అనేది అందరూ నిర్ణయించుకున్నారు. అది చూసిన వాళ్ళందరికీ అదే భావన కలిగిందనమాట. అలా ప్రభుపాదుల వారు ఆయన యొక్క పవిత్రత అనేది అందరికీ అర్థమైంది. ఆ విధంగా ఆయన జాబ్ చేసుకుంటూ కృష్ణ భక్తిలో కూడా వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తూ ఉన్నారు. అయితే ఒకరోజు ఏం జరిగింది,
వాళ్ళ గురు మహారాజ్ ఎక్కడికో వస్తున్నారని తెలిసి స్వయంగా ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్ళారనమాట. వెళ్తే అక్కడ అందరూ ఆయన గురువుని కలుసుకున్నారు. అక్కడ కొంత కీర్తన జరిగింది. ఆ జరిగిన తరువాత వాళ్ళందరూ కూడా సీనియర్ డివోటీస్ చెప్పారు ఏమని, ఇప్పుడు మీ అందరికీ కూడా రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి ఏమిటి అంటే అక్కడ ఉన్న శేషశాయి విష్ణువుని దర్శించుకోవడం ఒకటి, ఇంకొకటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లని దర్శించుకోవడం ఒకటి. రెండు ఆప్షన్స్ ఇచ్చారు, మీరు ఏది కావాలంటే అది నిర్ణయం చేసుకోండి అని చెప్తే, ప్రభు ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల శిష్యులు అక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా మంది 90% ఆ శేషశాయి విష్ణువుని దర్శించుకోవడానికి వెళ్ళారు. ప్రభుపాదుల వారితో పాటుగా అతి కొద్ది మంది మాత్రము ఆ ప్రభుపాదుల వారికి తో పాటుగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క ఆ క్లాస్ వినడానికి కూర్చున్నారనమాట. అయితే ఆయన క్లాస్ ఆ వింటూ ఉంటే ప్రభుపాదుల వారికి ఎంతో ప్రియం, ఆయన ఎంతో గొప్ప జ్ఞాని, ఆయన ఎంత జ్ఞాని అంటే ప్రభుపాదుల వారి యొక్క గురువు ఆయన ఇంగ్లీష్లో, సంస్కృతంలో, సంస్కృత వ్యాకరణంలో, భగవద్గీత భాగవతంలో కూడా ఎంతో చిన్న వయసులోనే ఎంతో జ్ఞానాన్ని పొందాడు. అలా ఆయన క్లాస్ ఇస్తూ ఉంటే ఆయన ఎలా క్లాస్ ఇచ్చేవారనమాట, 4-5 గంటలైనా కంటిన్యూస్ గా క్లాస్ జరిగేది. అయితే మొదటి గంటలో, 2వ గంట, 3వ గంట కాగానే అందరి శిష్యులు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ప్రభుపాదుల వారు మాత్రము చివరి వరకు కూడా మొత్తం క్లాస్ విని ఆ తరువాతనే ఆయన ఇంటికి వెళ్ళారనమాట. అలా ప్రభుపాదుల వారిని చూసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతో ఆనందం కలిగింది. స్వయంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, ఆయన ఎంతో భక్తి శ్రద్ధలు ఉన్నాయి, ఆయన ఎంతో జ్ఞానం ఉందన్నమాట. కోల్కత్తాలో కోల్కత్తా టైమ్స్ అని ఒక న్యూస్ పేపర్ని రన్ చేసేవారు. అయితే వాళ్ళు నదియా ప్రకాష్ అని ప్రతిరోజు ఒక పత్రికని విడుదల చేసేవారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. అయితే అందరు వచ్చి అడిగారనమాట, మీరు ప్రతిరోజు ఈ ఆధ్యాత్మికత గురించి ఒక న్యూస్ పేపర్ రిలీజ్ చేస్తారు కదా, అంత జ్ఞానం ఉందా, ప్రతిరోజు చెప్పే అంత ఏముంది అని అడిగితే, అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఒక మాట అంటారనమాట, నీ కోల్కత్తా నగరము ఈ పశ్చిమ బెంగాల్లో ఒక భాగము, ఈ పశ్చిమ బెంగాల్ భారతదేశంలో ఒక భాగము, ఈ భారతదేశము ఈ ప్రపంచంలో ఒక భాగం, ఈ ప్రపంచము ఈ ఒక్క భౌతికమైన సృష్టిలో ఎన్నో బ్రహ్మాండాలు ఉంటే ఆ బ్రహ్మాండంలో ఒక చిన్న ఒక పార్ట్, ఈ మొత్తం భౌతికమైన ప్రపంచమే ఆధ్యాత్మికమైన ప్రపంచంలో మూడో వంతు ఉంటుంది. మరి అటువంటి ఆధ్యాత్మిక ప్రపంచం ఎంత పెద్దది, భగవంతుడు ఎంత పెద్దవాడు, ఆ ఎంత గొప్పవాడు, ఎన్ని అనేక వైకుంఠాలు ఉంటాయి, మరి అటువంటి జ్ఞానం ఇంకా ఎంత గొప్పది అంటే అందరూ ఆశ్చర్యపోతారనమాట. అంటే ఓ, ఆధ్యాత్మిక జ్ఞానం ఇంత ఎక్కువగా ఉంటుందా, ఇంత గొప్పదా అనే విషయాన్ని ప్రభుపాల వారితో పాటుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారనమాట. అదంతా విన్న తరువాత ఒకసారి ఆయన యొక్క శిష్యుడు, ఆయనకి అతులానంద ప్రభు వచ్చి ప్రభుపాదుల వారిని కలుస్తారు. ప్రభుపాదుల వారిని కలిసినప్పుడు ఆయన ఒకటే మాట చెప్తారు, ఆయన మళ్ళిద్దరు కూడా చర్చించుకుంటారనమాట. ఏమని, నేను ప్రభుపాదుల వారు అడుగుతున్నారు, గురువు గారిని కలిసావా, గురువు గారు ఎలా ఉన్నారు, ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏం ప్రచారం చేశారు అని అన్ని చెప్తూ ఉంటే అప్పుడు ఆయన చెప్తారనమాట, అతులానంద ప్రభు, స్వయంగా మన గురు మహారాజ్ ఇక్కడికి రాబోతున్నారు అలహాబాద్కి, ఇక్కడ కోల్కత్తాకు రాబోతున్నారు, ఇక్కడ ఒక పెద్ద మందిరాన్ని స్థాపించబోతున్నారు, అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు ఆయన గురు దీక్ష కూడా ఇస్తారు అని చెప్తారనమాట. అది విన్న మన ప్రభుపాదుల వారికి ఎంతో ఆనందం కలుగుతుంది, గురు దీక్ష పొందే అవకాశం నాకు దొరికింది అని. ఆ విధంగా ప్రభుపాదుల వారి యొక్క గురు దీక్ష, ప్రభుపాదుల వారు ఆయన గురువు నుంచి ఎలా గురు దీక్ష తీసుకున్నారు, ఆ తర్వాత ఆయనకి ఏం పేరు ఇవ్వబడింది, గురు దీక్ష తరువాత ఆయన భక్తి జీవితం ఎలా సాగింది, ఇంకా భక్తిలో ఎలా పురోగతి చెందారు,
ఆ తరువాత వాళ్ళ కుటుంబ జీవితం ఎలా ఉంది అనే విషయాన్ని మనము వచ్చే వారం తెలుసుకుందామండి. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క లీలామృతము ఎంతో వాస్ట్, అంటే చాలా పెద్దది, ఎంతో ఎంతో ఉంది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క చరిత్ర అందులో. అందుకని ఈ రోజు మనము కొంత చర్చించుకున్నాము, మిగిలింది మళ్ళీ మనము వచ్చే వారం తెలుసుకుందామండి. శ్రీల ప్రభుపాదుల వారికి జై, గురు మహారాజ్ కి జై. హరే కృష్ణ.